ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి ఒకసారి. మాధవి లత అంట, ఈవిడ ఎవరో నాకు తెలియదు, బట్ బీజేపీ అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ పార్టీ యొక్క యువ నాయకురాలని చెప్పేసి ఒక హిందూ సహోదరుడు పెట్టిన పోస్టు ద్వారా ఈవిడ నేను చూశాను. అతను కూడా ఏమని పెట్టాడంటే, ఇలాంటి వాళ్ళు మన ఈ బీజేపీ పార్టీలో ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడు. అయితే ఆవిడ మాట్లాడిన చాలా టాపిక్స్ ఉన్నాయి, అందులో ప్రాముఖ్యంగా నేను స్పందించవలసిన సబ్జెక్ట్ ఏంటి అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట ఈవిడ, మాధవి లత. అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మరి సినిమాలో నటిస్తారని చెప్పేసి అంటున్నారు, మనకైతే తెలియదు, బీజేపీ పార్టీలో కూడా ఉన్నారని తెలిసింది. సో పెయిడ్ ఆర్టిస్ట్గా అంటే బీజేపీ ప్రభుత్వం తరపున ఒకవేళ డబ్బులు తీసుకుని ఆవిడ మాట్లాడుతుంది అంటానికి కూడా అవకాశం లేదు. నోటికి వచ్చినట్టు, తనకి తోచినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడింది. కారణం ఏంటి అంటే, తన మీద అంటే తన పోస్టులకు సంబంధించి తను ఏ పోస్టు పెట్టినా సరే దాని కింద రకరకాల బూతులతో కామెంట్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడింది. ఇది ఒక సబ్జెక్ట్ మాత్రమే. తను చేసిన లైవ్ గంట పైనే ఉంది, దాంట్లో ఈ సబ్జెక్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరు అని తన అభిప్రాయం ఏంటి అంటే, ఎక్స్ హిందూస్ అంటుంది. అంటే ముఖ్యంగా క్రైస్తవులు మాత్రమే ఆ పదానికి అర్హులు, ఎందుకంటే హిందూయిజం నుంచి ఇస్లాంకి కన్వర్ట్ అయ్యే విషయమే కానీ బుద్ధిజము ఇలాగ వేరే వాటిలో కన్వర్ట్ అవ్వడం అనేది పెద్ద లైట్ విషయం, 1% కూడా పెద్ద లెక్కలో లేని విషయం. ఎక్స్ హిందూ అంటే 99.99% కూడా క్రిస్టియన్స్ గురించే, క్రైస్తవుల గురించే. ఎందుకంటే తను క్రైస్తవుల గురించి, క్రైస్తవ్యం గురించి కూడా చాలా మాట్లాడింది, కన్ఫర్మ్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. సో తన యొక్క వాళ్ళు బూతులు తిట్టే వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగానే భావిస్తూ మాట్లాడింది. అయితే ఎందుకు తనకు బుద్ధి లేదు నేను అంటున్నాను అంటే, తాను మాట్లాడిన వీడియోలోనే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు పార్టీలు తరపున అని చెబుతుంది. అంటే పార్టీకి క్రైస్తవ్యానికి ముడిపెట్టింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అంటుందా, లేకపోతే జగన్ ప్రభుత్వం అని అంటుందా, ఏ పార్టీని అంటుందో మనకు తెలియదు, కానీ బీజేపీ కాబట్టి తాను అదర్ పార్టీ గురించి మాట్లాడింది. సో పార్టీ గురించి మాట్లాడుకోకుండా, రాజకీయం గురించి మాట్లాడుకోకుండా క్రైస్తవుల గురించి మాట్లాడింది. కాబట్టి బుద్ధి లేని మాధవీలత గారు, మీ అజ్ఞానం ఎంతగా ఉంది అంటే, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించుకొని పార్టీ వాళ్ళు ఇలా బూతులు మాట్లాడిచ్చే ఉద్యోగాలు ఇచ్చారని మీరే అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎక్స్ హిందూస్ అని పేరు పెట్టొచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీ అంత అజ్ఞానంతో ఎవరూ కూడా మాట్లాడరు. కాసేపు ముఖానికి మేకప్ కొట్టుకునే ఆ సమయాన్ని సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దేని గురించి మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని ఆలోచన చేసి మాట్లాడితే బాగుండేది. మీ సోకులకే సమయం అంతా సరిపోతుంది, ఇంకా సబ్జెక్టు గురించి ఆలోచించేది లేదు. మీకు కోపం వచ్చినప్పుడు ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ మాట్లాడేయడము, దేని గురించి పడితే దాని గురించి మాట్లాడేయడం. సో ఇక్కడైనా సరే లైవ్ చేసేటప్పుడు కాస్త బుద్ధి పెట్టి సబ్జెక్ట్ ఆలోచించుకుని దాని ప్రకారం మనం లైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి, ఈ వీడియోలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి రాజకీయ పార్టీలు ఇలా ఈ విధంగా బూతులు మాట్లాడిస్తున్నారని చెప్పి తనే చెబుతుంది. అందులో కూడా మరొక విషయం ఏంటి అంటే, ఇలా బూతులు మాట్లాడేవాడు వీళ్ళందరూ కూడా హిందువులు, ఈ యొక్క మతోన్మాదంతో కూడిన హిందువులు మాత్రమే, అందరు హిందువులు కాదు. ఈ మతోన్మాదులు ఎలా ఉంటారు అంటే, సంస్కృతి సాంప్రదాయం అంటూ చెప్పి బొట్టు గాజులు చీరలు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మన దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నారని అన్ని క్రైస్తవుల మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు చూసారా, ఇలాంటి అడ్డగాడిదల గురించి తను కూడా మాట్లాడింది. సో తన వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా హిందువులే ఆ బూతులు మాట్లాడారు అనేది కూడా చాలా స్పష్టంగా క్లియర్గా తన అజ్ఞానంతోనే తానే చెప్పింది. సో ఫ్రెండ్స్, వీటన్నిటిని గమనించండి, క్రైస్తవుడు అనేవాడు బూతులు మాట్లాడు, బూతులు మాట్లాడేవాడు క్రైస్తవుడు కాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. రాజకీయ పార్టీల్లో క్రైస్తవులు ఉండి ఉండొచ్చు, కానీ క్రైస్తవుడిగా బ్రతకపోతే వాడు క్రైస్తవుడు కాడు కాలేడు అని బైబిల్ చెప్తుంది. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన గాడిదలు బీజేపీ ప్రభుత్వంలో చేరి క్రైస్తవులను విమర్శిస్తే ఖచ్చితంగా మీరు హెచ్చరిక చేయండి,
కామెంట్లు చేయండి. ఈవిడికి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే మాత్రమే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని చాలా క్లియర్గా చూడండి, తన నోటితోనే తను చెప్పిన నిజాలన్నమాట. రైట్. ఎస్పెషల్లీ పొలిటికల్గా ఏదన్నా పోస్ట్ పెడితే మాత్రం నా వాళ్ళలో ఉన్నన్ని బూతులు ఇంకెక్కడ ఉండవు. ఆ పెయిడ్ బ్యాచ్ ఒక ఒక్కొక్క పార్టీకి 10 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పాప మేబీ వాళ్ళ పేరెంట్స్ అలాంటి సంస్కారవంతమైన భాష నేర్పించుంటారు. సంజ గింజ ఇల్ బూతులు తెలుసు కదా, అదేంటో నేను మీకు చెప్పక్కర్లేదు. ఎల్లని మింగుత దీనికి మీకు కూడా తెలుసు, అచ్చ తెలుగులో ఏమంటున్నారో. ఇలాంటి చాలా సంస్కారవంతమైనటువంటి భాష పాపం వాళ్ళ అమ్మా నాన్న పుట్టిన దగ్గర నుంచి నేర్పించి ఉంటారు వారికి. అట్ ద సేమ్ టైం మేబీ వాళ్ళు చదువుకున్న స్కూళ్ళల్లో కూడా మేబీ ఇంత గొప్ప సంస్కారవంతమైన అంటే బాగా సోషల్ మీడియాలోకి వచ్చి టైప్ చేసి రాయగలిగేంత గొప్ప భాష వాళ్ళందరికీ నేర్పించి ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ గురువులకి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆడపిల్లల్ని మింగుత సంజ గింజ తెలుగులో మంచిగా అచ్చ తెలుగులో మంచి భాష మాట్లాడటానికి వాళ్ళకు డబ్బులిచ్చి మరీ పోషిస్తూ ఉంటున్నారు కాబట్టి పాపం వాళ్ళు డబ్బులు తీసుకున్నందుకు ఇప్పుడు పాపం వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఉద్యోగం బ్రతుకు తెరువు. నిన్న నేను ఏం జరుగుతోంది టెంపుల్స్ గురించి ఇది నేను పెట్టినటువంటి టాపిక్. సో అయితే నన్ను ఎంతమంది తిట్టారు, నేను ఏం కామెంట్ పెట్టలేదు, ఏం జరుగుతుంది అని మాత్రమే పెట్టాను. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే టెంపుల్స్ని పడగొడితే ఏం జరుగుతుంది అని నేను ప్రశ్నించే ప్రశ్నకి ఇంతమంది తిడతారా, ఇన్ని బూతులు తిడతారా అంటే వీళ్ళందరూ మేబీ హిందూస్ కాదేమో. దాదాపు చూసుకుంటే 90% నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి. సో అంటే నా వాళ్ళు 90% హిందూస్ లేరు అని అన్న విషయం నాకు అర్థమైంది. నా సోషల్ మీడియాలో దాదాపు 90% పీపుల్ నన్ను తిడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు హిందువులు అయ్యుండరు. ఒకప్పుడు అంటే ఎక్స్ హిందూస్ అయ్యుంటారు. గుడ్ వర్డ్ కదా, ఎస్ ఎక్స్ హిందూస్ అయ్యుంటారు. ఏం చేద్దామంటే నా ఫేస్బుక్లో మోస్ట్ ఆఫ్ ద హిందూ హేటర్స్ ఉన్నారనమాట. సో టు ఆల్ ద హిందూ హేటర్స్ ఐఎమ్ రిపీటింగ్ ద థింగ్, ఐఆమ్ హిందూ, ఐఎమ్ హార్డ్ కోర్ హిందూ. ఎలాగూ నా ఫేస్బుక్లో ఆబ్వియస్లీ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారా అంటే వాళ్ళు ప్యూర్లీ యాంటీ బీజేపీ టీమ్. పాపం వాళ్ళు తీసుకున్న డబ్బులకి న్యాయం చేకూరుస్తున్నారు కాబట్టి మన బైక్ కారు ఇందాక చెప్పినట్లు బైక్ కారు రోడ్లో వెళ్తుంటే కుక్కలు ఎంటబడుతూ ఉంటాయి మన వెనకాల. మనం చూ వాళ్ళు పాపం వాటిని మనం ఏం అనలేం కదా, అలా అవి అరుస్తూ ఉంటాయి. వాటిని మనం చూసుకుంటూ ఉంటే మన జీవితంలో పైకి ఎదగలేమన్నమాట, మన ప్రయాణం ఆగిపోతుంది కాబట్టి. ఒకటి బీజేపీ పార్టీలో ఉంటే రేపులు చేయరు భయ్యా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక చెడు ఆలోచన వచ్చిందనుకో దానికి బీజేపీకి సంబంధం ఉండదు. నా ఆలోచన అన్నది నా వ్యక్తిగతం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు 1 ఎదవి, నీకు అర్ధరాత్రి ఎవరో అమ్మాయిని రేపు చేయాలనిపిస్తుంది, నీకు అర్ధరాత్రి రేపు చేయాలనిపిస్తే మీ అమ్మ నాన్న ప్రేరేపించినట్లా కాదు కదా. లేకపోతే నువ్వు ఒక ఐటీ ఆఫీస్లో పనిచేస్తున్నావు అనుకో, నీ కంపెనీ ప్రేరేపించినట్లా, కానీ కంపెనీ మీదే నింద పడుతుంది, కానీ ఎదవాలోచనలు వచ్చింది నీకు. కాబట్టి బీజేపీ పార్టీలో ఉండి ఎవడైనా తప్పు చేశాడంటే తప్పు అన్నది వాడి ఆలోచనకు సంబంధించింది కానీ పార్టీకి సంబంధించింది కాదు. భయ్యా నేను కవర్ చేయకపోతే నా గురించి నువ్వు కవర్ చేస్తావా, పెట్టుకుందేమో ఓం సింబల్, అక్కడేమో మళ్ళీ ఆరెంజ్ కలరు ఆంజనేయ స్వామి ఇది పెట్టుకున్నావు, సంస్కారవంతంగా మాట్లాడడం మర్చిపోయావు. ఎందుకురా నా తెలియకడుగుతాను. దేవుడి బొమ్మలు పెట్టుకుంటారు కానీ నీచమైన కామెంట్లు చేస్తారు. ఓంకారం డీపీలు పెట్టుకుంటారు. ఎంత నీచమంటే అబ్బా నాకు తెలిసి ఆ రోడ్డు పక్కన కుక్కలకు కూడా సంస్కారం ఉంటుందేమో. బిస్కెట్ పడేసేస్తే పాపం రోజు పిలుస్తుంది, అది మనం వెళ్ళంగానే తోకాడిస్తుంది. ఇంతకంటే నీచంగా మనిషి జాతి సంకనాగిపోతున్నాయి. కరోనా కాదు, ఇట్లాంటి కరోనాలు ఇంకొక 100 రకాలైనటువంటి వచ్చి మీ అందరు నాశనమైపోతారు. నేను మాత్రం బాగానే ఉంటాను. నవీన్ కుమార్ నువ్వు బీజేపీ పరువు తీస్తున్నావు, అవునా భయ్యా? ఏం చేద్దాం ఇప్పుడు మరి, ఏం చేద్దాం అంటావు బీజేపీ పరువు తీస్తుంటే? ఏం చేద్దాం చెప్పు, కొడతావా నన్ను, వచ్చి కొడతావా ఇప్పుడు చెప్పు, ఏమన్నా చంపుతారా మీరు నన్ను? బెదిరిస్తున్నారు కదా, నన్ను చాలామంది బెదిరిచేస్తున్నారు. దింపుతాం రాడు, తలకాయలు నరికేస్తాం, తలకాయలు మర్దనాలు చేస్తాం, చాలామంది వార్నింగ్లు ఇస్తున్నారు నాకు. రండి భయ్యా చూద్దాం
ఎట్లా నరుకుతారో నేను కూడా చూస్తాను. మీ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయో చెప్పండి, నా దగ్గర డబుల్ వెపన్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను ధైర్యంగా దిగి ఎదుటోని ఛాలెంజ్ చేస్తున్నానో, మీరు నన్ను నరికేస్తాము, మీరు నన్ను మర్దనా చేస్తాం, నేను అల్జ్ చేస్తాం, ఇది చేస్తాం, రాడ్లు దింపుతాం, ఇన్ని మాటలు అంటున్నప్పుడు మరి మేము అన్ని రకాల వెపన్స్ మేము కూడా పెట్టుకోవాలి. అందుకని మరి సేఫ్టీ ఉండాలి కదా. పైగా ఆడపిల్ల జోలికి వస్తే చంపేసినా కూడా క్రైమ్ కాదు. సో నేను ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది, నేను ఈ పాయింట్ని టేకప్ చేశాను అనమాట. సో నా జోలికి ఎవరన్నా వస్తే కనుక ఖచ్చితంగా చంపేస్తా నా ప్రాణరక్షణ కోసం. ఇది పబ్లిక్ స్టేట్మెంట్, మీరు ఎక్కడన్నా పెట్టుకొని పోలీస్ స్టేషన్లో మాధవీలత వార్నింగ్ ఇస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకొని నా జోలికి వస్తే ఎవరిని వదలను.